ముక్కు దవడా కన్ను బాగా చిదుకున్నాయి. ఏడుపులో కూడా మీ పేరే జపిస్తున్నారు. రోడ్డు మీద పడి ఆడవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఏదైనా ప్రత్యేకమైన పని మీద పంపించారా అండి? అబ్బే అదేం లేదండి. అయితే ఎవరో గిట్టని వాళ్ళు కొట్టి పడేసి ఉంటారులేండి, పాప నడిచి వెళ్తున్నారండి. అది అది నడవకపోతే విమానాల్లో వెళ్తారేట్రా. నడుస్తున్నారేమో యాదవులు. ఎందుకైనా మంచిది. దేవదానాన్ని పిలిపించి అసాల్ట్ కేసు రిజిస్టర్ చేయించిన కోనేటరావు గారు, అవసరమైతే నేను స్టేట్మెంట్ ఇస్తాను. అసలు వాళ్ళు అక్కడ ఎందుకున్నారు, ఎలా దెబ్బలు తిన్నారు, తేలే వరకు నేను నిద్రపోను. ఏనాయుడు గారు, ఎందుకులే అమ్మా, ఊరకొక్కకి ఊళ్ళోపి ఎట్టినట్టు ఆ యదవుల కోసం కలెక్టర్ సాక్ష్యంతో కేసు ఎడితే పాప వాళ్ళే చెడిపోతారు. తమరు అలా భావిస్తే నేనేం చేయగలను? నా వల్ల మీకు ఏ సహాయం కావాలన్నా చేసి పెడతాను. వస్తాను నాయుడు గారు. వస్తున్నానండి. పాత చెప్పుతో కొట్టి కొత్త మంది వచ్చింది ఎట్టుకోమన్నట్టు ఆ ఆఫీసర్ గారి చేత మన వాళ్ళు అందరినీ సావగొట్టించి సానుభూతి మాటలు చెప్తుందా అన్న ఆపసాని. తారీఖు ఎంత అయ్యా? 24 అండి. ఇంకా 4 రోజులు ఉంది. రేపు తెల్లారేసరికి వాళ్ళిద్దరికి ఉమ్మడి ముహూర్తం ఎట్టేస్తానయ్యా, సావుకి ఎట్టేస్తానంతే. అదెట్టగండి, పెద్దాపురం సింతాలంత సిక్కనైన ఆలోచన వచ్చిందయ్యా. ఎల్లుండి ఆ కలెక్టర్ అమ్మకి పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు ఆ అమ్మని చూడడానికి ఆ కుర్రాఫీసర్ వస్తాడు. అప్పుడు ఆయన్ని పలకరించడానికి ఢిల్లీ నుంచి పెద్ద ఆఫీసర్లు వస్తారు. పెద్ద ఆఫీసర్లా? వాళ్ళెవరండి? వాళ్ళేనయ్యా, స్పెషల్ టాస్క్ ఫోర్స్. అచ్చలు చేసి ఈడు అడవిలో పూల రంగంలో తిరుగుతున్నాడని చెప్తే, కనిపిస్తే కాల్సేయమని చెప్పి ఆర్డర్ జేబులో పెట్టుకుని ఢిల్లీ నుంచి దిగుతారు. ఈయన కొడుకుని పిట్టలాగా కాల్చి పారేస్తారు. ఏటయ్యా అలా చూస్తావు? చూడ్డానికి అరకులో ఆవరణ సెట్లాగా ఉన్నాను కానీ ఈ నాయుడు పేరు ఆల్ ఇండియా లెవెల్లో తుపాకీలో తూటలా పేలుతుంది. ఈ తూట ఆఫీసర్ గారి గుండెల్లో పేలుతుంది. మేడం మేడం చేయించి జయసింహను కనబడితే కాల్చేయమని ఆర్డర్తో పాటు ఫోర్స్ని తెప్పించాడు. గోపినాథ్, జయసింహ నా భర్త అయిన గోడవలో నన్ను కలవడానికి వస్తాడేమో. అతను నా ప్రాంతాలకు రావద్దని సాయిలమావ కవర్ చేయి. ఓకే మేడం. ఒరేయ్ కలక్రమ, మన మధ్యన పుట్టినరోజు సంబరం జరుపుకుంటుందంటే ఎంత దొడ్డ మనస్సు. ఆ తల్లి మన ఊరు రావడం మన అదృష్టం, ఆ తల్లికి శాపం. అవునమ్మా, ఆ గుంటనక్కలో ఆ తల్లిని జయసింహ దొరగారిని ఎప్పుడైనా చేస్తారో తెలియదుగా. ఏం చేయడేంద్ర, జయసింహ బాబు కనిపిస్తే కాల్ చేయడానికి కొత్త పోలీసులు వస్తున్నారంట. యాడికెళ్ళవయ్యా? జయసింహ బాబుని ఇటు పక్కకి రావద్దని గీతం కౌరింపింది. అది శబ్దం ఉంటే ఆ బాబు ఎక్కడ ఆగుపడలా. జయసింహ కనిపించాడా? కనపడలేదమ్మా. ఉండ
చెల్లెలివి కాదు తల్లివి, నాకే కాదు మానవత్వానికి ఆ దైవత్వానికి నువ్వు తల్లివి. దేవుళ్ల ముందే నగ్నంగా నిలబడ్డానికి సంకోచించి వాళ్లని, పసిపాపల్ని చేసింది మహాపతివ్రత అనసూయ. కానీ రాక్షస మనస్తత్వం గల మగాడి ముందు వాడి ప్రాణం కాపాడడం కోసం నగ్నంగా నిలబడ్డ నువ్వు దేవతవేనమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఆడిది నవమాసాలు మోసి కనకపోయినా తల్లి కాగలదని, రక్తం పంచుకు పుట్టకపోయినా చెల్లి కాగలదని ఎంత గొప్పగా నిరూపించావమ్మా. పేదల పాలిటి పెన్నితులమ్మా మీరు, మిమ్మల్ని కాపాడుకోవడం మా ధర్మం. అమ్మా గీతమ్మా, పేదోళ్ళమైనా ఉన్నంతలో మీ పుట్టినరోజు ఘనంగా చేద్దాం అనుకున్నాం. కానీ పోలీసు వాళ్ళ గోల్లో గుండె సప్పుళ్ళు తప్ప డప్పులమ్మా తినిపించలేకపోయాం. జయసింహ్ బాబు, ఈ తల్లి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవిత్తు మీ చేత్తో ఈ పూలమాల అమ్మగారికి ఇయ్యి బాబు. ఇదో సామి, ఈ పట్టణంలో ఉన్న మనిషిని ఇక్కడ చూసినారా? నీ కనబడితే నాకు చెప్పు, నీకు 5000 ఇచ్చి నేను 5000 తీసుకుంటాను, లేకపోతే అంతకు అడ్రస్ అడతావేంటయ్యా? అటు చూడు. ఎన్నమ్మా ఇది? చూసావా బాబాయ్, మన రాజా అమాయకుడు అనుకున్నావు, కానీ హంతకుడు నమ్మిన వాళ్ళని నట్టేట ముంచే ద్రోహి. జైల్లో ఉండాల్సిన వాడికి గుంటల్లో గుడి కట్టడం మహాపాపం. అతన్ని వెతకాల్సిన పని లేదు, కలవాల్సిన అవసరం లేదు. పద, మన ఊరు వెళ్ళిపోదాం. నేను కలవాల బిడ్డలు లేని నాకు కన్న బిడ్డగా నటించి ఎందుకు మోసము చేసినావురా అని అడుగుతాను. బతికే నువ్వు మనస్సులతో బతికే మా జోలికి ఎందుకు వచ్చినావురా అని అడుగుతాను. బాబాయ్, మనిషిని తెలుసు, కానీ గొంతులు కోసే మనిషిని ఇప్పుడు దా తెలిసినది. పొరపాటు పడుతున్నారు, గోడ మీద బొమ్మను చూసి మీరు అలా అనుకుంటున్నారు, కానీ అతను నేరస్తుడు కాదు, నిజాయితీ పరుడు, నీతి గల ఫారెస్ట్ ఆఫీసర్. అతని నీతి నిజాయితీకి హంతకుడని ముద్ర వేసింది అవినీతి. నిజంగానా? మా రాజా హంతకుడు కాదా? మరి అతను ఆఫీసర్ అని మాకు చెప్పలేదే. చెప్తే ప్రమాదం అని అలా అజ్ఞాతవాసం చేశాడు. మీరు? అతను తెలిసిన మనిషిని, ఈ జిల్లా కలెక్టర్ని. మా గెస్ట్ హౌస్కి వెళ్దాం రండి, అతను అక్కడికి పిలిపిస్తాను. ఇంతకీ అతను మీకు ఏమవుతాడు? ఏమవుతాడేమమ్మా, సీతమ్మకి కాబోయే భర్త. ముహూర్తం 3 నాళ్ళు దా ఉంది, ఇదో తాళిబొట్టు. Thank you.
సీతా ఏమంటి మాట్లాడు అరే ఏమైంది చేతికి కొత్త చోటుకి రాకూడని చోటుకి వచ్చాను కదా అమ్మగారు అందుకే దెబ్బ తగిలింది రావయ్య పెంచరాయోడి వద్దమ్మగారు ఇంతకంటే గట్టి దెబ్బల్ని తట్టుకోవడానికి అలవాటు పడ్డాను అమ్మగారు నాకు మాటిస్తారా ఏమిటది నేను వచ్చినట్టు రాజాకి చెప్పకండి రాజా నా దగ్గరికి తీసుకురాకండి అదేంటి రాజాని చూడాలని పెళ్లి చేసుకోవాలనేగా వచ్చావు నిజమేనమ్మా ఆయన ఉత్తి మెకానిక్ అని మనసు పడ్డాను నాకు సరిచోడి అని ఆశ పడ్డాను కానీ ఆయన గురించి ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ నిజాలు అదేనమ్మా చదువుకున్నాడని ఒకప్పుడు పెద్ద ఆఫీసర్ అని అయితే అందుకే ఆయన తాతకి నేను సరిపోనమ్మా ఎవరైనా మీలా చదువుకున్న వాళ్ళైతే చాలే ఆపు ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయావు అది అది ఇంకేం చెప్పొద్దు వెళ్ళి డ్రెస్ తీసుకో వెళ్ళు ఎన్నమ్మా అదో మాదిరి ఇదికి ఎన్నాచి బాబాయ్ మన ఊరికి వెళ్ళిపోదాం ఏమన్నమ్మా ముహూర్తానికి రెండు నాళ్ళు దాయికి అది కాదు బాబాయ్ కవలపడాదే నీ కళ్యాణం కండిపా జరుగును నీ కళ్యాణానికి అప్పుడం దా మనము ఊరికి పోతాము ధైర్యమాయుడు ధైర్యమాయుడు అయిపోయిందండి అంతా అయిపోయిందండి ఏట్రా కేకలు ఏటై మనం సనకుండానే ఆఫీసర్ గారికి అని చచ్చిపోయా అది కాదండి ఈ కాకి గుడ్డలకి నాకు ఈ అడవికి మీకు రుణం తీరిపోయిందండి రేపు 28వ తారీఖు అండి మీరు మీ మనిషి అని తెలిసి స్పెషల్ స్క్వాడ్ని పిలిపించి మనందరినీ అరెస్ట్ చేయమని ఆర్డర్ చేసిందండి ఉండా డిటెన్షన్ యాక్ట్ అంటే మాటలు కాదండి నా మాటిని మనం అందరం వెళ్ళి ఆ కలెక్టర్మ్మ కాళ్ళ మీద పడిపోదామండి ఆడదాని కాళ్ళట్టుకునే ఎదవ బతుకు ఈ కాళ్ళ సింహద్రాయుడు బతకలేడరా దాన్నే నా కాళ్ళ ద్వారా తీసుకొస్తాను నా మీద చెయ్యి పడితే భూమి ఆకాశం పగిలిపోద్ది ఈ అడవి నిప్పుకుండా అయిపోద్ది ఎలానే ఆ కలెక్టరమ్మని ఎతికి పట్టుకొని అడవిలోకి లాక్కురండి సూర్యుడు పొడిచేసరికి మనల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆ పోలీసులు మనల్ని అరెస్ట్ చేయమని చెప్పిన ఆ కలెక్టరమ్మ శవాన్ని ఎత్తుకోవాలా ఎలానే